వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. ఒక ముఖాముఖి సమావేశంలో ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదని, వాళ్ళు గెలవరని అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మనం ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం వైసీపీ ఓటమి తథ్యం అని మనం అందరూ చెప్తున్నారు. మనమనే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఉవాచ అదే. అదే ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే ఆయన చెప్పిన దానికి ఒక ఏమనాలంటే దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. బికాజ్ మనం చెప్పటం అనేది కొంత ఊహాజనితం, కొంతవరకు మనం అన్నీ చూసుకుని మాట్లాడతాం. బట్ ఆయన కొంచెం, ఆయన ఒక సంస్థకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రజల్లో మమేకమై, అంటే ఆయనకు ఒక టీం ఉంటుంది ఎప్పుడు కూడా. సో టీం ద్వారా ఆయన మూలాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి తెలుసుకుని వచ్చే వ్యక్తి కాబట్టి దానికి కొంచెం ఇంకొంచెం ఎక్కువ బలం చేకూరుతుంది. ఆ రకంగా మనం ప్రశాంత్ కిషోర్ మాటల్ని మనం ఖచ్చితంగా నిజమవుతాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎలాంటి వారంటే, ఆయన ఐప్యాక్ అనే ఒక సంస్థలో ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఐప్యాక్కి ఆయన పనిచేయట్లేదు. మొన్న గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీకి పనిచేశారు. అవును, యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది, వీళ్ళు కబ్జా చేయడం అంటారు చూడు, ఆ రకంగా వీళ్ళు ముందెళ్ళి గబుక్కున్న ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్సీపీ పట్టుకోవడం జరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఆ రకంగా ఆయన్ని పట్టుకుని మొత్తానికి వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధించారు బై హుక్ ఆర్ కుక్. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఏ వైఎస్ఆర్సీపీకి అయితే ఆయన పనిచేశారు, అదే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవరు. దానికి రీజన్ ఆయన ఏం చెప్తున్నారు, ఈయన ఎంతసేపు ఖజానాలో ఉండే సొమ్ముని పథకాల రూపంలో ఇచ్చారు తప్ప ఈయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. అంటే కొత్తగా మనం చెప్పుకున్నదే, అభివృద్ధి లేదు, వాళ్ళకి కొత్తగా చేసింది ఏమీ లేదు, ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేయటం తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగానూ ముందుకు తీసుకెళ్లలేదు, ప్రజల సొమ్ముని వాడుకున్నాడు అంతే ఆయన చెప్తున్నారు. దీనికి ఆయన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్కి సంబంధించిన ఆయన భూపేష్ బఘేల్లా అని ఆయనతో పోల్చారు. అవును, సేమ్. ఆయన ఏం చేశారంటే ఆయన టర్మ్లో ఆయన ఇట్లా ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్ళి ఇట్లా పథకాల పేరున ప్రజలకు పంచిపెట్టారు. సో నెక్స్ట్ టర్మ్ ఆయన రాలేదు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళని చూసి, అంటే ఆ వ్యక్తిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. సో అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలోనే అలా జరిగితే, ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఈ విధంగా జరగటం అనేది మనం ఆశ్చర్యపోకర్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనే దాన్ని మనం ఖచ్చితంగా జరుగుతుంది అని మనం తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వైసీపీ వాళ్ళతో, జగన్తో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇలా మాట్లాడడం వెనుక అంటే మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? అదేం లేదమ్మా, ఎందుకంటే మనం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఎప్పుడూ కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడలే. అలా అనుకుంటే ఆయన ఇండియా కూటమిని కూడా అన్నారు కదా, చాలా క్లియర్గా చెప్పాడు ఇండియా కూటమికి, మీరు ఎదుర్కోవటం లేదు, మీరందరూ కలిసికట్టుగా ఉండి ఏం ప్రయోజనం లేదు, మీరేమీ చేయట్లేదు, బీజేపీకి వ్యతిరేకంగా మీరేం పోరాటం లేదు, నువ్వు పాదయాత్రలు చేస్తున్నావు కరెక్టే, నువ్వు న్యాయయాత్ర పోరాటం ఇవన్నీ చేస్తున్నావు, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. రాహుల్ గాంధీ నువ్వు పనికిరావు అని చెప్పాడు. మరి అంత మాత్రాన అది వ్యతిరేకమని మనం అనుకుంటాం? ఇప్పుడు బీజేపీతో ఆయన లేడు కదా. ఒకప్పుడు మోదీకి ఆయన, మీకు తెలియదు, 2012 నుంచి మోదీ కోసం పనిచేశాడు ఆయన, మీకు ఐడియా ఉంటే. ఆయనే వ్యూహకర్త మోదీకి. 2014 ఆయన మోదీకి ఏం చేశారంటే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రశ్న ఎదుర్కోవాలి అనే దాని మీద ఆయన ట్రైనింగ్ ఇప్పించాడు కరణ్ థాపర్ చేత. ఓకే, మీ ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలీదు, అది కరణ్ థాపరే స్వయంగా చెప్పారు. సో ఇట్లా ఇట్లా ఎదుర్కోవాలి, ఈ రకంగా ఆన్సర్ ఇవ్వాలి, ఈ రకంగా మాట్లాడాలి అని ఒక ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఆయన. అప్పుడు తర్వాత కాంగ్రెస్కి పనిచేశాడు ఆయన. సో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని ఎవరు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అతను. వాళ్ళకి ఏ రకంగా కావాలో ఆ రకంగా పనిచేస్తాడు, వాళ్ళ గెలుపుకి కృషి చేస్తాడు. రైట్, ఇప్పుడు మీరన్న మాటనే తీసుకుంటే ఆయనకి ఏ రకంగా కావాలో, ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తారంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో చూసుకుంటే కనుక రేపు ఒడిశాలో భాజపా 1గా గెలిచే అవకాశం ఉంది, భాజపాని గెలిచే అవకాశం ఉంది అన్నట్టు ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారని మనం అనుకోవచ్చా? అట్లా కాదు, అంటే అదే చెప్తున్నాను, మళ్ళా రాష్ట్రాల పరిస్థితిని బట్టి మాట్లాడతాడు. మీరు అలా అనుకుంటే ఈసారి సౌత్లో బీజేపీ బాగా వేస్తుంది, ఎంత కొద్దో గొప్ప తెలుసా మీకు. ఈసారి బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది, ముఖ్యంగా తమిళనాడు లాంటి డిఎంకే, అంటే అక్కడంతా కూడా ద్రావిడవాదం, మనకి ద్రావిడవాదం ఉన్న చోట ఈసారి
వాళ్ళ ఓటు శాతం, వాళ్ళ ఓటు శాతం ఈసారి 2 డిజిట్కి వెళ్తుంది. అంటే అది ఎంత పెరుగుతుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి కారణం అన్నామలై లాంటి నాయకులు ఉండడం. ఓకే, ఆ రకంగా ఇప్పుడు ఒడిశాలో నెగ్గుతుంది అంటే ఒడిశా ఎప్పుడైనా నెగ్గుతుంది. ఎందుకంటే నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తి నెగ్గకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అతని బ్యాక్గ్రౌండ్ అలాంటిది, అతని పేరెంట్స్ అలాంటి వాళ్ళు, వాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు. అర్థమైందా? నవీన్ పట్నాయక్ మామూలు స్థాయి వ్యక్తి కాదు అతను. నవీన్ పట్నాయక్ ఎప్పుడు ఆయనే సీఎం అవుతారు. సో ఒడిశా గురించి మనకు అసలు ఎటువంటి డౌట్ అక్కర్లా. కానీ సౌత్లో బీజేపీ నెగ్గటం అనేది పెద్ద విషయం. అంటే నెగ్గటం అంటే మొత్తం వాళ్ళ హస్తగతం వాళ్ళ చేతిలోకి వస్తుందని కాదు, కానీ ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఇక్కడ జరిగేది అది. అలా చూసుకుంటే ఈసారి తెలంగాణలో కూడా మీకు బీజేపీ బాగా వేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బాగానే సీట్లు వస్తాయి లోక్సభకి. దీనికి కారణం ఏంటి? అది కేసీఆర్ పతనం. కేసీఆర్ చేజేతులు చేసుకున్నారు ఆయన. అది ప్రతిపక్షాలకి అది అనుకూలంగా మారుతుంది. సో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఒకవైపే తీసుకున్నారు కాదు, అసలు మనం ఆ విధంగా చూడకూడదు. ప్రశాంత్ కిషోర్ ఎనాలిసిస్ని ఎప్పుడూ కూడా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి అతను ప్రతి ఒక్కటి పరిశీలించి పరీక్షించాక చెప్తాడు. అతను అతని టీం ద్వారా తెలుసుకుని జస్ట్ లైక్ దట్ హీ విల్ నాట్ టాక్. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే కనుక ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పినా, ఏ పార్టీ గురించి చెప్పినా, ఏ రాష్ట్రం గురించి చెప్పినా కూడా ఆయన చెప్పింది తూచా తప్పకుండా జరిగింది ఆయన. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా పరిశీలించే చెప్తారు ఆయన. సో ఇప్పుడు కూడా ఈయన విషయంలో కూడా, జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. సర్వేలు అనే ఉంటాయి కదమ్మా, ఇప్పుడు ఎన్నో రకాల సర్వేలు వచ్చాయి. అందులో ఫేక్ సర్వేలు ఉంటాయి, డబ్బిచ్చి చేసే సర్వేలు ఉంటాయి, రకరకాలు. ఇప్పుడు అలాగే ప్రశాంత్ కిషోర్ డబ్బు తీసుకోకుండా చేస్తారని నేను అన్ను. అతను ఒక సంస్థలాగా పెట్టుకుని హీఈస్ వర్కింగ్ ఫర్ సమ్ పార్టీస్, దట్ ఈస్ ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం ఆర్ వైఎస్ఆర్సీపీ. దట్ ఈస్ నాట్ మెటీరియల్ ఇక్కడ మనకి. మనకు కావాల్సింది ఏంటంటే అతను ఖచ్చితత్వం. అతను చెప్పింది ఈసారి అతను ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ప్రజలు విసిగిపోయారు ఆంధ్రప్రదేశ్లో. వాట్ హీ డిడ్, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, అది మన కంటికే కనిపిస్తోంది. అదే ఆయన చెప్పాడు, ఈసారి కూటమికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మారు, నమ్ముతున్నారు. ఇంకా దిక్కు ఆయనే అనేది ప్రజలకు అర్థమైంది అనేది ప్రశాంత్ కిషోర్ ఉవాచ అనమాట. అంటే ఆయన చెప్తున్నాడు అది. అందుకని దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనడానికి అన్ని రకాల సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి మనకి. సో దీన్ని ఆయన ఇంకొంచెం కరెక్ట్గా దానికి, ఇగో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మనకి ఆయన చూపించాడు అంతే.